నమస్తే అండి, శక్తి ఆరాధనకి స్వాగతం. నేను మీ సౌజన్యని మాట్లాడుతున్నాను. ఈరోజు వైశాఖ పురాణంలో 26వ అధ్యాయము, దాంట్లో వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లా చెప్పనారంభించెను. శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదనను చెప్పుచూ ఇట్లా నేను. తమ ఎదురుగానున్న మర్రి చెట్టు కూలుట, దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపముని ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటను చూసి శంఖవ్యాధులు ఇద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంకరుడును ఆ దివ్య పురుషుణ్ణి చూసి, ఓయే నీవెవరువు, నీ కిట్టి దశ ఎలా వచ్చినది, విముక్తి ఎలా కలిగినది, నీ వృత్తాంతమునంతయు వివరంగా చెప్పమని అడిగాను. శంకుడు ఇట్లా అడగగానే ఆ దివ్య పురుషుడు సౌష్టాంగ నమస్కారంను చేసి ఇట్లు చెప్పనారంభించెను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రమునందు బ్రాహ్మణుడను, కుసీదుడనే ముని యొక్క పుత్రుడను, మాటకారిని, రూప యవ్వనంలో విద్యా సంపదలు కలవని గర్వించువాడను, చాలామంది పుత్రులు అహంకారము కలవాడును. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము, కూర్చొనుట, శయనము, పడుకొనుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికి మలన ప్రసంగములను చేయట, వడ్డీ వ్యాపారం చేయట నిత్య కృత్యములు. జనులు ఆక్షేపింతురని సంధ్యావందనం అధికమును చేసినట్లు నటించని వాడను. మోసము, ఆడంబరం తప్ప నాకు పూజాదుల ఎందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలోనున్న వారికి వైశాఖ వ్రతమును, ధర్మములను మున్నగవాన్ని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనంగా శ్రద్ధాశక్తిలో వినిచుండిరి. నేను ఆ సభను చూడవలేనని వేడుక పడితిని. తలపాగమున్నవాడితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించి తిని నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగాను. నేను ఒకరి వస్త్రములు లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటూ ఇటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించి తిని ఇట్టి దోషములచే నాయు క్షీణించి రోగగ్రస్తుడనైతిని మరణించి తిని మిక్కిలి వేడిగానున్న నీటిలోనూ సీసంతోనూ నిండియున్న నరకంలో చిరకాలము కాలకూట సాన్నిధ్యమునగా నుండి 84 లక్షల జీవరాశులు ఎందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు తొర్రలో ఆహారం లేక బాధపడుచు 10,000 సంవత్సరములుంటిని. దైవికంగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకుని శాప విముక్తుడనై దివ్య రూపమును అందింతిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని, స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడునో ఏ విధముగానో సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందరు కదా స్వామి. సజ్జనులు దయావంతుడునగు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి. నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును, విష్ణు కథలను మరవకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి, దరిద్రులకి, మంచి నడవడిక గల సజ్జనుల సవాసం మాత్రము సదా ఉండవలేను అని ఆ దివ్య పురుషుడు శంఖముణ్ణి బహువిధముగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుణ్ణి తన బాహులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వాణ్ణి స్పృశించి వాణి మరింత పవిత్రుని గావించెను. ధ్యానస్థిమితుడై కొంతకాలం నుండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబో జన్మనిట్లు వివరించెను. ఓయి, వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి. నీవు దశార్ణ దేశంన వేదశర్మయను బ్రాహ్మణుడుగా జన్మింతువు. వేదశాస్త్రాలను చక్కగా చదివి ఉందువు. పాపమును కలిగించు ధారేషణ, ధనేశన, పుత్రేశలను విడిచి సత్కార్యముల ఎందిష్టము కలవాడై విష్ణు ప్రియములకు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు. సుఖ దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై, గురుభక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కథాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా, భయపడకుము. నీకు నా అనుగ్రహము శుభము కలగకలదు. హాస్యముగా కానీ, భయమున కానీ, కోపం వలన కానీ, ద్వేషం వలన కానీ, స్నేహం వలన కానీ శ్రీహరినామం ఉచ్చరించిన సర్వపాపములను నశించును. శ్రీహరినామంను పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురుసుమా. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై, జితక్రోధులై శ్రీహరినామమునుచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు ఊతన వలె శ్రీహరిస్థానమును చేరుదురు. సజ్జన సవాసము, సజ్జన సంభాషణ ఉండగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని కోరువారు సజ్జనను సర్వాత్మన సేవింపవలేను. శ్లోకమున దోషములున్నను శ్రీహరి నామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములచే తలచి ముక్తి నొందుదురు.
ముక్తి నిత్రు అనగా విష్ణునామ మహిమ ఇక్కడ గమనింపవలసిన సుమా. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు, అధిక ధనమును రూప యౌవనములను కోరడు. శ్రీహరిని ఒక మారు స్మరించినను సర్వోత్తముగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్త సులభుని దయాలువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము? కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణ్ణి శరణు పొందుము. నాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథులకు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంకుడు దివ్య రూపధారిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతుణ్ణి చూసి ఆశ్చర్యపడి మరల శంకునితో ఇట్లనెను, శంఖమహముని, దయాస్వభావం గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి, నీ అనుగ్రహంన ఉత్తమగతిని పొందగలను అని పలికి శంకుణ్ణి అనుజ్ఞనంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. శంఖమునియు నాటి సాయంకాలంన రాత్రికి కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యములను నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజ చేసెను. పరిశుద్ధురగు కిరాతునకు తారకమగు రామాయణు రెండు అక్షరముల మంత్రమును ఉపదేశించెను. నాయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్ నామముల కంటే సహస్రనామములు ఉత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామం ఒక్కటే సమానము. కావున రామనామమునే నిత్యమును జపింపుము. వైశాఖ ధర్మములను బ్రతికి ఉన్నంత వరకు ఆచరింపము. దీనివలన వాల్మీకుడను మునికి పుత్రుడగా జన్మించిన వాల్మీకి అని భూలోకముగా ప్రసిద్ధిగా నందగలవు అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను. కిరాతుడును శంకునికి ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరం అనుసరించి వెళ్ళెను. వెళ్ళుచున్న శంఖముణ్ణి విడుచుట వానికి బాధాకరంగా నుండెను. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను. అతన్నే చూస్తూ వాన్నే తలుస్తూ దుఃఖాతురుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను. అడవిలో దొరకు వెళ్ళగా మామిడి పనస మున్నగు పండ్లతో బాటసార్లకు సేవ చేయుచుండెను. పాదుకలు చందనము గొడుగులు విసనకర్రలు మున్నగు వాణ్ణి నిచ్చుచు బాటసార్లను అనేక విధముగా సేవించుచుండెను. ఇట్లు బాటసార్లకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగవల్లు చేపించుచుండిరి. కాలాంతరమునకు మరణించి వాల్మీక మహామని పుత్రుడై జన్మించెను. కృష్ణుడనే ఒక ముని జితేంద్రియుడై సరస్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము ఆచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా నయ్యను. పుట్టెలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపము ఆచరిస్తూ ఉండటం వలన వాణ్ణి వాల్మీకి ముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వాణిని చూసి నాట్యకత్య ఒకటి మోహించి వాణ్ణి వివాహమాడెను. వారిద్దరిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను. అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహంను భూమిపై ప్రవహింపచేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టున్నదే ప్రశాంతులను ముక్తులను చేసినది. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా? దుష్టుడగు కిరాతుడు శంకుని పాదులను మున్నగవాణ్ణి దుర్బుద్ధితో అపహరించెను. వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రముగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను. మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు చెప్పినవారు పూర్వజన్మం నందుదురు ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.